నేను 2008 మేడం, 2008లో డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న సాంగ్ అది. అంటే ఫస్ట్ టూ సైడ్లో ఉండే, మధ్యలో హ్యాండ్ ఇస్తే రాసిన పాట అనిత పాట. అప్పుడు ఆ పాట పట్టుకొని చాలా చోట్ల అన్న ఇట్లా ఒక పాట రాసిన అన్న ఏదన్నా రికార్డింగ్ చెప్పింది ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఇప్పటి వరకు వింటారమ్మా ఈ పాట, ఎందుకంటే అప్పుడంతా ఫోక్ నడిచేది మేడం, ఆ ఫోక్ బాగా నడిచేది అప్పటి వరకు. అది లవ్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్స్లో లవ్ సాంగ్ అప్పటి వరకు ఎవరు రాయలేదు. మళ్ళీ ఏంటంటే అది రియాలిటీగా అంటే మనము ఫ్రెష్ వాయిస్ అప్పుడు నాది, అప్పుడు మా ఊరు పక్కన వాళ్ళు ఆల్బమ్ చేస్తున్నారు ఒక 8 సాంగ్స్ కలిపి ఉంటే అప్పుడు నాకు తెలిసి నేను కూడా వాళ్ళకి వినబెడితే అందులో నా పాట అనిత పాట ఒకటి పెట్టుకోండి. అది 1 ఇయర్ తర్వాత బాగా వైరల్ అయ్యి ఆ పాట పాడిన అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది రూమర్స్ రావడము అలాంటి వల్ల మౌత్ పబ్లిక్ టాక్ తోటి బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది మేడం. జస్ట్ నేను ఏంటంటే అనిత వింటే చాలు ఈ పాట అది అని చేసిన పాట, ఏదో ఈ పాట రాసి ఈ పాట మీద డబ్బులు సంపాదించుకోవాలి అది అని ఆ ఉద్దేశంతో చేసింది కాదు మేడం. ఓకే, మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయాక అమ్మాయి వింటే చాలు అని, అంటే దాన్ని మోసం అనకూడదు మేడం, ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అమ్మాయిల ప్రాబ్లమ్స్. ఏంటంటే మరి ఆ పాట అదే ఉంది మొత్తం అనిత అనిత, అంటే అది అనిత నువ్వు అంటే నాకు ఇష్టం ఇంత ఇష్టం అని ఉంటది ఆ పాటలో, కానీ నువ్వు నన్ను మోసం చేసినావు ఆడుకున్నావు అది అట్లుండదు మేడం. ఓకే, అంటే అప్పట్లో అది బ్రేకప్ గా చాలా బాగా వాడేసుకున్నారు అందరూ. అవును మేడం, మీ ఒపీనియన్ మీరు పెట్టినా కూడా ఒక అమ్మాయి ఇష్టపడి మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ పెయిన్ అబ్బాయికి ఎట్లుంటుంది అనేది అప్పట్లో వాళ్ళందరూ అలా ఊహించేసేసుకున్నారు ఆ రోజుల్లో. అవునవును మేడం. సో మొత్తానికి మీ ఆ అమ్మాయి పేరు అనిత. అనిత. ఓకే, తర్వాత ఆ పాట విన్నదా, విన్న తర్వాత ఏమన్నా మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? అంటే తెలుసు ఆ పాట ఆమె కోసం రాసిన అమ్మాయికి తెలుసు. తర్వాత మళ్ళీ మాట్లాడింది లేదు? లేదు మేడం. అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ మేడం, అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ పాల్వంచ, కొత్తగూడెం పాల్వంచలో డిగ్రీ చేస్తున్నా. పాట రిలీజ్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత పాట ఎక్కడ చూసినా అదే పాట. మళ్ళీ తర్వాత ఎంబీఏ కూడా పాల్వంచకి అక్కడికే వెళ్ళినా. వెళ్ళిన తర్వాత అప్పుడు 24 గంటల ఛానల్ వాళ్ళు, ఈ అబ్బాయి ఎవరు ఎక్కడ చూడి ఈ పాట గురించి వినబడుతుందని, G24 Hours ఛానల్ ఉండే న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళు నన్ను వెతికి పట్టుకుని అప్పుడు నన్ను ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడం. ఆ లైవ్లో ఈ పాట గురించి ఏంటంటే చరణ్ రాజ్ సార్ ప్రతిఘటన సినిమా విలన్ క్యారెక్టర్ చరణ్ రాజ్ సార్ ఈ పాట విని ఆ అబ్బాయి పేరు మీద రియల్ స్టోరీ అంటే ఆ స్టోరీ మీద నేనే సినిమా చేస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా అనౌన్స్ చేసినాక ఏంటంటే అప్పుడే మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం వల్ల సినిమా మధ్యలో కొద్ది రోజులు ఆగిపోయింది. మొత్తానికి అయితే సినిమా అయితే రిలీజ్ చేసింది మేడం. కానీ ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఈ పాట పాడినతను రాసినతను చనిపోయారు, అమ్మాయి కూడా చనిపోయిందని ఆ రూమర్లు ఎందుకు వచ్చాయి అసలు? అనిత పాట ఇది ఒక వీడియో సాంగ్ ఉంటుంది మేడం, వేరే వీడియో అది వేరే పాట. ఆ వీడియో సాంగ్లో ఏంటంటే అబ్బాయి చనిపోతాడు, అబ్బాయి చనిపోయే వరకు ఏంటంటే ఆ వీడియోకి అనిత పాటను అటాచ్ చేసేళ్ళు. అందులో అబ్బాయి చనిపోయే వరకు రియల్గా నేనే చనిపోయాను అది ఒక రూమర్ అట్లా క్రియేట్ అయింది. సో మొత్తానికి మళ్ళీ ఒకసారి నాకు వినాలంది, ఇప్పుడు నేను కూడా కాలేజ్ టైంలో క్యాసెట్స్లో విన్న పాట ఇప్పుడు రియల్గా వినాలంది. మీరు ఎలా పాడతారు ఏంటన్నది ఒకసారి పాడతారా? తప్పకుండా మేడం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కడగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నను కలవర పరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే, నువ్వొక చోట నేనొక చోట నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా, నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవే, నా గుండెకు గాయం చేయకే. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. బాబా బాబా బాబా, మామూలుగా లేదు. మా రంజిత్ అక్కడి నుంచి తీసుకుంటున్నాడు ఫోన్లో ముందు. అసలు నిజంగా వేరే లోకల్లో తీసుకెళ్ళిపోయారు అసలు. మీ వాయిస్లో నిజంగా ఒక అంటే ఇప్పుడు మంగ్లీ గారి వాయిస్లో ఎలాంటి ఒక హస్కీ మ్యాజిక్ ఉందో
అప్పట్లో ఆ డిఫరెంట్ వాయిస్ అండ్ ఇప్పుడు కూడా మీ ఆ వాయిస్ సేమ్, ఏదో ఒక మ్యాజిక్ ఉంది వాయిస్లో. థ్యాంక్ యూ మేడం. అనిత తర్వాత మళ్ళీ ఎవరు మీకు అంటే ఇండస్ట్రీ నుంచి కాల్స్ కానీ ఏమైనా ఆఫర్స్ కానీ రాలేదా? అప్పుడు సినిమా విషయంలో ఏంటంటే నాకు ఏంటంటే సినిమా అనౌన్స్ అయింది మేడం, చాలా ఆఫర్స్ కావాల్సి ఉంటే ఏంటంటే నాకు జరిగింది ఇక్కడ కొంచెం మైనస్ ఏంటంటే అప్పుడు చరణ్ రాజ్ సార్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఇక్కడ రాయకమ్మ పాడక అని చెప్పడం వల్ల వచ్చిన ఆపర్చునిటీస్ కొంచెం వదిలిపెట్టుకోవడం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నిన్ను సెటిల్ చేస్తా కదా అమ్మ, ఇప్పుడు తొందరపడకు అది అంటే సరే అని చెప్పి నేను అట్లా ఉండడం వల్ల కొంచెం వెనుకబడాల్సి వచ్చింది మేడం. తర్వాత ఆఫర్స్ కూడా తగ్గాయి. సినిమా రిలీజ్ అంటే అనౌన్స్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మూవీ రిలీజ్ అయింది మేడం. అబ్బా ఇప్పటికి ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నాము, మీ వాయిస్లో ఒక డిఫరెంట్ మ్యాజిక్ ఉంది అండ్ మీరే లిరిక్స్, అసలు అనితలో ఎంత మంచి లిరిక్స్ ఉన్నాయి, అసలు ఎంత బాగా రాసుకున్నారు పాటని. అవును మేడం, ఏంటంటే నేను చెప్పాను కదా మేడం ఒక్కొక్క లైన్ నెల రోజులు రాసుకున్నాను మేడం. ఓ అంటే ఫస్ట్ సాంగ్ ఏంటంటే చేస్తే అనిత వింటే సరిపోద్ది అన్నట్టు చేసిన పాట అది. ఇంకా వినాలి, అందరూ వినాలి, ఇదేదో డాండ్రీమ్ అంటే మనకు కూడా తెలియదు మేడం ఈ పాట అంతా హిట్ అయ్యింది మనకు అంత కావాల్సి ఉంటే ఏంటంటే మనకు కమర్షియల్గా కొంచెం ఆ పాట వల్ల అంటే ఒకటే పాట కోటిన్నర బిజినెస్ జరిగిందట మేడం ఆ కాలంలోనే. అంటే ఒక మ్యాగజిన్లో రాసింది, ఇప్పటికి ఆ మ్యాగజిన్ మా ఇంట్లో ఉంది, కావాల్సి ఉంటే దాంట్లో నేను తీసుకున్న డబ్బులు ఏం లేదు కానీ అంటే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఆల్బమ్స్ వేసుకోవడం, దాన్ని హలో ట్యూన్స్కో కాలర్ ట్యూన్స్కో ఇచ్చుకోవడము, అప్పుడు ఎవరికి ఫోన్ చేసినా అదే సాంగ్ వచ్చేది ఎయిర్టెల్ వాళ్ళకి అట్లా అట్లా. దాని మీద ఏంటంటే మంచి బిజినెస్ నాకు ఏంటంటే కొన్ని కోట్లు ఇచ్చిన దొరకని పేరు అయితే ఒకటి, ఆ పాట ఒకటే పాట ద్వారా మంచి పేరు అయితే వచ్చింది మేడం. మరి మళ్ళీ మీకు ట్రై చేయాలి సినిమాల్లో మంచి అవకాశం అంటే నేనేంటంటే అక్కడ నేను మొన్నటి వరకు హనంకొండలో ఉండేది మేడం, అక్కడ కూడా రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి, ఎవరు రమ్మన్నా అక్కడ చాలా స్టూడియోస్ ఉన్నాయి, అక్కడ కూడా ఆడ ఎవరైనా రమ్మంటే వెళ్ళడం పాడడం రాయడం. నా పాటలు వినే ఉంటారు కానీ నేనని తెలియదు మేడం, చాలా పాటలు యూట్యూబ్స్లో ఏంటంటే చాలా సాంగ్స్ చేసిన. ప్రేమ ప్రయాణం అని ఒక సినిమాలో కూడా మంచి సాంగ్ అప్పుడు నేను నాతోటే రాయించింది, నాతోటే పాడించింది మేడం, ఆ సినిమా కూడా రిలీజ్ అయింది. ఒకసారి ఆ పాట పాడండి. ప్రేమ ప్రయాణం శేను గాడి మనసులో శిరీష మేడం క్యాప్షన్ వచ్చేసి, ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడల, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినవే ఊహల, నీ తలపులు వెంబడించనే ప్రతిక్షణం, నా మదినే బూయలూపెనే క్షణ క్షణం, సిరి 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 మూవల శిరిష నన్ను ఇక తిక మక పెట్టకవో చెలియా, ఉండిపోదువా నాలో నిండిపోదువా పిల్ల, నన్నీట వదిలేసి వెళ్ళిపోదువా, సంతోషం నువ్వా నాలో సగభాగం నువ్వా, సర్వస్వం అర్పిస్తా నా సిరి నువ్వమ్మ, ఎందుకే ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడల, గుండెలో శృతి మెత్తగా శృతి చేసిన ఊహల. మీరే రాసుకున్నారుగా? మీరే రాసుకున్న ట్యూన్ కూడా నేను వేసుకున్నాను.